హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9TV న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం ముందుగా మన 9TV తరపున రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఏంటిది, బాల్కసుమను ఒక అధికార పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు చూపించి చెప్పుతో కొడతా అంటే ఇది ఎంత సమర్థవంతంగా మాట్లాడుతున్నాడు, అది ఏమన్నా అర్థముందా, అసలు మనిషి లక్షణాలు ఉన్నాయా? వీళ్ళు ఒక ఉద్యమకారునిగా ఉండి ఒకసారి గెలిచి ఎంపీ అయిపోయాడు, రెండోసారి చెన్నూరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా చేసిండు, ఇట్లాంటి మాటలతో ప్రజలను ఎలా సంబోధిస్తారు, ఎలా మాట్లాడతారు, బుద్ధి జ్ఞానం ఏం లేదా? అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఓడిపోయిన తర్వాత కానీ మీకు అధికారం లేకున్నా మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే చెప్పుతోటి కొడతానడము ఎంతవరకు కరెక్టు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు లేరనుకుంటున్నారా, ఎమ్మెల్యేలే లేరనుకుంటున్నారా, లేకపోతే గెలిచిన వీళ్ళు గెలవలేదనుకుంటున్నారా, వీళ్ళు అధికార పార్టీ కాదనుకుంటున్నారా, లేకపోతే ఏదో ఉగ్రవాది అనుకుంటున్నారా, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే నక్సలైట్లు అనుకుంటున్నారా, అసలు ఏమని మీ బుద్ధి ఏంది, అసలు ఏమనుకుంటున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వాళ్ళ నాయకుడిని తిడతా అంటే చెప్పుతోడు కొడతా అంటే మొదలు ప్రజలందా ఫస్ట్ నిన్ను కొడతారు, అది జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుందా? నువ్వు చేసిన నీ చెప్పు చూపించే మాటలకు అసలు రియల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరు కార్యకర్తలు కలిసి అన్ని పోలీస్ స్టేషన్ల అతని మీద కంప్లైంట్ బుక్ చేయండి, ఏ పార్టీ అయినా పర్వాలేదు, తప్పు చేసినోడు ఎవడైనా పర్లేదు, కడుపుకు అన్నం తింటుండా గడ్డి తింటుండా ఒక అధికార పార్టీ సీఎంను పట్టుకొని చెప్పుతో కొడతానడము ఎంతవరకు కరెక్టు? విధవన్నారా విధవ, వీటికి స్కూల్లో మాస్టర్లు ఇదే నేర్పిందా, లే ఇదే మాట్లాడని నేర్పిరా, బుద్ధి జ్ఞానం లేదా వీనికి, ఆలోచనలు రావా, రెస్పెక్ట్ అనేది లేదా, విధి విధానం తెలియదా, ప్రజలకు ఏం నేర్పిస్తారు రేపు? నీ కార్యాచరణ ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు? సిగ్గుచరం లేదు మొన్న ఓటమి పాలైన తర్వాత ఒక ఆఫీస్లో ఫర్నిచర్ దొంగలించిన బుద్ధిని ఇది. నువ్వు యూనివర్సిటీలో ఏం బీకేసినావు మాకందరు తెలియదా, ఆయన బాగలింగంపల్లి ఏం బీకేసినావు తెలియదా, ఏం సంపాదించినావు తెలియదా, నీ గురించి మొత్తం తెలుసు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా. రియల్గా చెప్పాలంటే ఒక జాతీయ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు దలుచుకుంటే పొట్టు పొట్టుగా నిన్ను రాళ్లతో కొడతారు, ఉరికిచ్చి ఉరికిచ్చి, జాగ్రత్త, అర్థమవుతుందా? ఏ పార్టీలో అయినా ఎవరైనా పర్లేదు, ఫస్ట్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, అదే రెస్పెక్ట్ లేకపోతే, ఆ రెస్పెక్టే లేకపోతే నువ్వు ప్రజలకు అనర్హుడవు, నువ్వు ఎలాంటి రాజకీయం చేయడానికి లేదు.